ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది మే పదకొండున తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించారంటూ నంద్యాల రెండో పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారని ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు నంద్యాల రెండో పట్టణ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ పి రామచంద్రరావును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు తామిద్దరం చాలా ఏళ్లుగా కుటుంబ స్నేహితులమని పిటిషన్లో పేర్కొన్నారు హైదరాబాద్ లో ఒకే కాలనీలో నివసిస్తున్నామన్నారు తాను నంద్యాలలోని కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం వ్యక్తిగత పర్యటన అని అర్జున్ పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున అభినందించేందుకు వచ్చానన్నారు ఎన్నో ఏళ్లుగా తమ మధ్య ఉన్న స్నేహం కారణంగా వ్యక్తిగతంగా నంద్యాల వచ్చానన్నారు బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం లేదన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు అందుకు ఆధారాలు లేవన్నారు స్వేచ్ఛగా సంచరించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదన్నారు డిప్యూటీ తహసీల్దార్ అనవసరంగా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు వ్యక్తిగత సందర్శన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్నారు తమపై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు ఈ వ్యాజ్యం సోమవారం కేసుల విచారణ జాబితాలో ఉన్నప్పటికీ కోర్టు సమయం ముగియడంతో విచారణకు నోచుకోలేదు దీంతో తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది